హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వాతి సురేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. ఏంటి, పచ్చి పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు ఎండాకాలం కదా, సో పిల్లలు కూడా హాలిడేస్ అవ్వడం వల్ల మేమైతే అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. ఇంకా పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, బావులు చెరువులు అలా చాలా బాగుంటుంది. మేమైతే ప్రతిసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఒక 10 డేస్ ఉంటాం అక్కడ, చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము. ఆ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ఇవాళ, చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఫర్దర్గా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఏంటి, పిల్లలు డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నారు అనుకుంటున్నారా? అదేనండి ఇక్కడ వెరైటీ. వీళ్ళకి కొంతమందికి ఏంటంటే స్విమ్మింగ్ రాదండి, ఇవైతే బావి మేము వెళ్ళింది, చాలా లోతు ఉంటుంది. దీని లోతు అయితే కరెంటు స్తంభాలు ఉంటాయి కదండి, దానికి ఒకటిన్నర స్తంభం అలా లోతుందని చెప్పి చెప్పారు. మేము ప్రతిసారి వెళ్ళిన హాలిడేస్కి అయితే ఇలా క్యాన్స్ కట్టేసి పిల్లలకి కొంచెం చెరువులు అలా స్విమ్మింగ్ నేర్పించేవాళ్ళనమాట. మా పాపకి మా బావాల పాపకి అయితే వచ్చేసు, మా బుడ్డోడికైతే అస్సలు రాదండి. ఆ అబ్బాయికి ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాడు, అలా మునిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పనేసి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి, సో ఆ 2 క్యాన్స్ని కట్టేసి ఆ అబ్బాయికి వేసామన్నమాట. అదైతే కొంచెం తేలుతూ ఉంటాడు, అది తాడిపెట్టి కట్టేసామంటే ఆ అబ్బాయిని వదిలేసినప్పుడు మునిగిపోడు కాబట్టి సేఫ్టీ కోసం అవి తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే తాడు కట్టి అలా ఎంతవరకు ఈత కొట్టగలడా అని చెప్పనేసి అనేసి పట్టుకొని అలా ట్రై చేశారు. నిజంగా అయితే చాలా బాగుంటుంది. పల్లెటూరులో అనేది మనం ఎప్పుడో చిన్నప్పటి వరకు వెళ్ళేవాళ్ళము, బట్ ఇప్పటి కాలంలో అయితే చాలా వరకు టౌన్కి వచ్చేసి అక్కడ జాబ్లు అలా ఉంటుంది కదండి. అందుకే ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం మేమైతే మిస్ చేస్తాము. డెఫినెట్గా అత్తమ్మ వాళ్ళు వెళ్ళామంటే మాత్రం బావులు చెరువులు తాటికాయలు ఆ మెమరీస్ చాలా ఉంటాయి. మీలో ఎంతమంది మాలాగా ప్రతిసారి హాలిడేస్కి వెళ్ళేసి వాళ్ళ సొంత ఊరిలో ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో అయితే ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్ ఉంటుందండి, సో అదైతే లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఏంటా అనేది. మమ్మీ పోమా, మా దూకుమా ఏంటి. మా వారు వద్దు గొడవ చేసిన అనుకుంటున్నారా? మీకైతే ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సిందే. 3 ఇయర్స్ బ్యాక్ అయితే సేమ్ ఇలాగే వెళ్ళాము చెరువులోకి, అక్కడైతే మేమైతే ఒక ప్రయోగం చేసాము. ఈసారి అయితే కొంచెం ఆడబడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా లేరండి. లాస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళందరం కలుసుకొని చెరువు దగ్గరికి వెళ్ళాము. అక్కడ మా బావ వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఒక ట్యూబ్ తీసుకొచ్చాడు, పెద్దది టైర్ ట్యూబ్లా ఉంటుంది, దాన్ని గాలి కొట్టుకొచ్చాడు. దాని మీద మా ఆడపడుచు నేను ఇద్దరం పనుకున్నామన్నమాట. పనుకొని చిన్నగా అలా ఈదుతూ ఉండడంతో అది గాలి కొంచెం లోతుకి వెళ్ళిపోయింది. ఇంకా ఇటు రావాలంటే అది గాలి ఎలా వెళ్తుందో ఆ సైడే వెళ్తుందండి. ఈ అబ్బాయి కూడా మాతో పాటు వచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఈత కొట్టి కొట్టి అలసిపోవడంతో ఒక్క చెయ్యి అయితే దాని మీద పెట్టాడనమాట. తను ఎప్పుడైతే హ్యాండ్ పెట్టాడో ఒక్కసారిగా ట్యూబ్ అయితే రివర్స్ అయిపోయింది. మాకైతే ఆ టైంలో స్విమ్మింగ్ రాదు, ఇప్పుడైతే నేర్చుకున్నాము, ఆ టైంలో రాదు. ఇంకేం చేయాలంటే మా పరిస్థితి అదంతా కొంచెం చెరువులు కదండి, పల్లెటూరులు ఏంటంటే గుంటలు గుంటలుగా ఉంటాయి కాబట్టి అది చాలా పెద్ద లోయగా ఉంది. ఒక్కసారిగా పడిపోయాము, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాము, ఇంకొక 10 సెకండ్స్ అనుకున్నాము. అయితే నిజంగా ప్రాణాలతో చలగాటలు ఆడకూడదు అని అంటారని ఆ రోజు నాకు అర్థమైంది. ఎప్పుడు ఈత రాకపోయినా కూడా వాటర్లోకి వెళ్ళిపోయే వాళ్ళము, బట్ అలాంటివి అయితే నిజంగా చేయకూడదు. ఏదన్నా అయ్యుంటే ఏంటి మా పిల్లల పరిస్థితి అని చెప్పాను. ఇప్పుడు నిజంగా తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. ఆ టైంలో మా బావగారు ప్లస్ మా బాబాయ్ గారు అని చెప్పనేసి ఇద్దరు ఉన్నారనమాట, అందరూ వచ్చున్నారు. వాళ్ళు లేకుండా ఉంటే ఈరోజు మేమిద్దరం అయితే లేమండి. ఇదేనండి అప్పటి పిక్, నేను అప్పుడు కూడా వీడియోస్ తీసుకున్నాను అనమాట నార్మల్గా. ఈ వీడియో నేను అది చూడండి ఎలా ఉందో. నిజంగా అలా అయితే జరుగుతుందనేది అనుకోలేదు. మాకైతే రాసి పెట్టుంది భూమి మీద ఉండాలని, అందుకనే వాళ్ళిద్దరూ ఈత కొట్టేసిన తర్వాత వెళ్ళిపోదాం అనుకొని కూడా వెయిట్ చేశారు. మేము పడిపోవడము, వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లీ కొంచెం త్వరగా తీయడం వల్ల మేమైతే సేవ్ అయ్యాము.
మీలో ఎంతమందికి ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కానీ దయచేసి ఎవరు కూడా సరే నీళ్ళతో నిప్పుతోనే వాళ్ళతో ఆడకూడదు అంటారు, నిజంగా ట్రూ అండి. దయచేసి ఎవరు కూడా అలాంటి ప్రయోగాలు చేయొద్దు. అందుకని చెప్పని ఈసారి నేను ఈత నేర్చుకున్నప్పటికీ అందులో దిగడానికి నాకు కొంచెం చాలా భయంగా ఉంది. అందుకే క్యాన్స్ వేసుకో, అదేంటంటే చాలా లోతుంది బావి అని చెప్పని క్యాన్స్ ఇచ్చారు. లేదు నాకు వచ్చలే దిగుతానని చెప్పని అంటున్నాను. ఫైనల్గా అయితే మా బుడ్డోడే తోసేసాడండి నన్ను. ఇప్పుడైతే నాకు ఈత కొట్టడం అయితే వచ్చండి, అందుకని చెప్పనేసి ఇంక కొంచెం ధైర్యం చేసి దిగాను. అప్పటికి కూడా మా వారైతే సేఫ్టీగా ముందున్నారు, అంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా పట్టుకుందామని చెప్పనేసి. అని ఎంతైనా మొండి వాళ్ళం కదండి, దిగాలి అనుకున్నప్పుడు ఇంకా దిగుతాం అన్నమాట. బట్ ఇలాంటివి అయితే నిజంగా చేయకూడదు, బట్ నాకు వచ్చు కాబట్టి నేను చేశాను. దయచేసి మీరెవరు కూడా అయితే ఇలా అయితే చేయొద్దు. ఎవరైనా స్విమ్మింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా చేయండి, పర్లేదు. ప్రాణాలతో ఎప్పుడు చలగట్టాలు ఆడకూడదండి. అది నిజంగా మాకు ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా చాలా బాగా అర్థమైంది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మా మదర్ అయితే పంపించదండి. ఇప్పుడు మేము ఈ ఇయర్ వెళ్ళి చెరువులో వెళ్ళింది కూడా మా మదర్కి అయితే తెలియదు. ఆ విషయం తెలిసినప్పుడైతే ఆమె చాలా భయపడిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళే వచ్చింది తెలియదు, బట్ ఈ వీడియో చూసిందంటే అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఖచ్చితంగా అయితే తిడుతుంది, బట్ వీడియో పెట్టాలి కదండి, సో అందుకనైతే పెట్టేస్తున్నాను నేను. ఎంతైనా పెద్దవాళ్ళు కదండి, చాలా భయపడతారు కదా. మీరైతే ఖచ్చితంగా చెయ్యొద్దు. కానీ మీరు మాలా ఎంతమంది విలేజ్కి వెళ్ళేసి మీ అమ్మ వాళ్ళు కానీ మీ అత్తమ్మ వాళ్ళు కానీ ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఎంజాయ్ చేస్తారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది కదండి పల్లెటూరు అందాలు. ఇందుకి మా బుడ్డోడికి ఈత వచ్చిందంటారా? లేదండి, అయ్యో 4 రోజుల నుంచి తీసుకెళ్తూ ఉన్నా మా వాడికైతే అస్సలు రావట్లేదండి. అరిచేస్తున్నాడు, తాడు కట్టి కొద్దిసేపు వదలామంటే చాలు, బీమత్సంగా అరిచేస్తున్నాడు మునిగిపోవడంతో. కానీ పిల్లలకైతే ఖచ్చితంగా ఈత అనేది నేర్పించాలండి, యూజ్ అవుతుంది వాళ్ళకి ఇలాంటి సందర్భాల్లో అయితే. అందుకని చెప్పని అయితే మేము పాపకు కూడా నేర్పించాము. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా తను ఎలా బాగా స్విమ్ చేస్తుందో. ఎవరు సపోర్ట్ లేకనే ఎవరికైనా నేర్పించాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే క్యాన్స్ కట్టి ఇలాగే తర్వాత నెక్స్ట్ తాడు కట్టేసి అలా అలవాటు చేయండి. ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది, కదా కొంత టైం పడుతుందండి. ఇదేంటి స్విమ్మింగ్ అయిపోయింది కదా మళ్ళీ తాటికాయలు అనుకుంటున్నారా? అంతే కదండి, ఇక్కడ అంతకన్నా ఏం పని ఉంటుంది. అందుకని చెప్పనేసి మళ్ళీ తాటికాయలకి అయితే వెళ్ళాము. మా బావ కొడుకు ఎక్కాడండి. తాటికాయలు అని అంటాం కానీ పల్లెటూరు చాలా ఈజీ అని, బట్ ఎక్కి కొట్టాలంటే మాత్రం చాలా కష్టం అండి. పాపం చూడండి ఎంత ముళ్ళు చెట్లు ఉన్నాయో. అయినా కూడా అబ్బాయికి అలవాటు కాబట్టి ఎక్కైతే కొట్టాడు. అసలు ఎక్కువ తినేసి కడుపు నొప్పి అయితే వచ్చేస్తుందండి. మన మామూలుగా కొనుక్కుంటే 10 రూపాయలకు ఒక 3 ఏమో ఇస్తారు, కానీ తాడి చెట్టు ఎక్కితే మొత్తం మనమే కదండి, ఇంకా కావాల్సిన తినచ్చు. సో మేమైతే ఇంకా అన్నం కూడా తినకుండా ఫుల్ అండ్ ఫుల్ అవే తినేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మాలాగా మీలో ఎంతమంది ప్రతి సమ్మర్ హాలిడేస్కి సొంత ఊళ్ళోకి వెళ్ళి తాటికాయలు చెరువులు అని చెప్పనేసి చేసేవాళ్ళు ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.